காக்கப்பட்டன மெரியா போட்டி பலா சம்பந்தசா ஏரியால இன்னைக்கு చెప్పినట్టు ఒకసారి ఎగ్జామిన్ చేయమని చెప్తాను. సింపుల్ గా ఏమైనా అవసరం ఉంటే పెట్టి నిజంగా వాళ్ళకి ఏం ఆటంకం ఉంది వాళ్ళు మీరు చెప్పినట్టు ఒకసారి ఎగ్జామిన్ చేయమని చెప్తాను. సింపుల్ గా ఏమైనా అవసరం ఉంటే అదేవిధంగా ఇరిగేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ముఖ్యంగా చాలామంది ఎమ్మెల్యేలు కూడా దీనికి సూచనలు చేయడం జరిగింది. దాదాపు కొన్ని వర్కులేమో జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ కొన్ని వర్కులేమో పెండింగ్లో ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఈ జిల్లాలో చాలా వరకు అభివృద్ధి కుంటిపడింది అనేది బాగా మనకందరికీ అర్థమవుతున్న విషయం. ఇదంతా కూడా అటు ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం కావచ్చు. దాని మీద ఈ యొక్క జిల్లాలో ఇందాక మా ధర్మన్ ప్రసాద్ గారు కూడా చెప్తున్నారు, కనీసం కలెక్టర్ ఆఫీస్ కడతానికి ఆ రోజు శంకుస్థాపన చేస్తే ఈ 5 సంవత్సరాల్లో దాన్ని కనీసం అతిగతి లేకుండా ఉన్న పరిస్థితి కనబడుతుందని చెప్పని మినిమంగా రిక్వైర్మెంటు ఏదైతే మన స్టేడియం అనేది 15 ఆగస్టు అంటే అది ఒకటైన కాకుండా ఏ కార్యక్రమం చేయడానికి కూడా మినిమం కూడా చేయలేని పరిస్థితిలో పోయిన ప్రభుత్వం జరిగిన సంగతి మనందరికీ కూడా తెలిసి ఇవన్నీ. దాని మీద ఒక ప్రణాళిక ప్రకారం పూర్తిగా టోటల్గా మా ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద కూడా చాలా అవగాహనతో వాళ్ళందరూ కూడా చెప్పడం, వాళ్ళ యొక్క సలహాలు రేపు ఎలాగో 11 తారీఖు నుంచి అసెంబ్లీ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ జిల్లా సమస్యల మీద ముఖ్యంగా ఇరిగేషను వంశధార నాగావళి కానీ ఈ రెండింటిని కలిపే విధంగా కానీ కొన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ అసెంబ్లీ టైంలో మా మంత్రి గారు అదేవిధంగా సీనియర్ నాయకులు చాలామంది గారు అందరినీ కూడా కలుపుకొని ఇరిగేషన్స్ రివ్యూ చేయడం, హెల్త్ మీద రివ్యూ చేయడం, అదేవిధంగా ఇతర ఇష్యూస్ మీద కూడా ఏదైతే ఉన్నాయో వాటి మీద రివ్యూ చేసి మెరుగ్గా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి చేయాలనేది ఒక ఆకాంక్షతో అందరం కూడా పనిచేస్తున్నాం. దానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు మనకి రిపోర్ట్స్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏ పెండింగ్స్ ఉన్నాయనేది. ఇవన్నీ కూడా టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ప్రభుత్వంలో సార్ట్ అవ్వాల్సిన ఉన్నాయి. అదేవిధంగా ఇందాక పెద్దలు ధర్మన్ ప్రసాద్ గారు కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా కొన్ని ఇష్యూ ఇరిగేషన్ మీద మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందరం కలిసి